మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను మండల అధ్యక్షుడు శ్యామరెడ్డి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు భారీ కాన్వాయ్ మధ్య ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వద్దకు సుమారు 1000 మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రామాయణపేట మండల కేంద్రంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఎమ్మెల్యేగా గెలుపొంది మెదక్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్యామరెడ్డి, రమేష్ రెడ్డి, చింతల యాదగిరి, బొర్ర అనిల్ కుమార్, రామ్ కుమార్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడైన జిల్లాధ్యక్షుడు గారి కంటారెడ్డి గారి యొక్క 54వ పుట్టినరోజు సందర్భంగా రామపేట మండలంలో మండల్ టౌన్ బ్లాక్ ఆధ్వర్యంలో అందరం కలిసి కేక్ కట్ చేసి అంగరంగ రూపంగా పండగ వాతావరణం పరిష్కరించుకొని కార్యక్రమం జరపడం అయింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా కూడా అన్నగారు 100 సంవత్సరాలు దాటి కూడా పుట్టినరోజు జరుపుకొని మా అందరికీ జిల్లా వాసులందరికీ కూడా ఇంకా అతని సేవలు అవసరం ఉన్నాయి. ప్రతి కార్యకర్తకు గ్రామాల్లో పేద నిరుపేద ప్రజలకు కూడా సొంత నిధులతో ఖర్చులు పెడుతూ అతనికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వచ్చే పుట్టినరోజు అతని పదవి ఎమ్మెల్యేగా అయినాక గవర్నమెంట్ వచ్చాకనే చూస్తామని ఆలోచన చేస్తూ